కసిరేపేట జిల్లా చింతలపాలెం మండలం గుడ్డి మల్కాపూర్ పరిధిలోని అంజనీ సిమెంట్స్ పరిశ్రమ గేట్ ముందు రైతులు మహిళలు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. కాలుష్యం వల్ల పంట నష్టపోతున్న పరిశ్రమ యాజమాన్యం నివారణ చర్యలు చేపట్టలేదంటూ ధర్నా చేపట్టారు. పరిశ్రమ లోపలికి వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పరిశ్రమల కాలుష్యం వల్ల పంట నష్టపోతుందని రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాది ఫ్యాక్టరీ ఏదన్నా 4 ఎకరాల భూమి ఉంది. దానిలో మిర్చి చేశను. మళ్ళీ మాకు గవర్నమెంట్ వారు కూరగాయల నెట్ అని ఒకటి ఇచ్చారు. దానిలో కూరగాయలు పండించుకుందాం అని చెప్తే ఆ కూరగాయలు కూడా గత పోయిన సంవత్సరం వేసాను. ఆ కూరగాయలు కూడా మాకు అవ్వట్లేదు సరిగా. మేము ఎస్సీ అని పేదవాళ్ళం అని ఇచ్చారు. ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ పంట వేసుకున్నారు సార్. మేము ఒక్కలమే కాదు, మాతో పాటు ఉన్న రైతులందరూ కూడా పంట వేసారు. ఎకరానికి వచ్చేసి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఆ పంట పండినాక వచ్చేది మాకు 50,000 దానిలో వచ్చేది. దానిలో మేము కూలోళ్ళకేమి ఇవ్వాలి, మేమే మిగిలించుకోవాలి, మా పిల్లల చదువులు ఏం కావాలి. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ యాజమాన్యం గురించి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిండు, మేము హైదరాబాద్ వెళ్ళినాం. ఎక్కడికి వెళ్ళినా కానీ వచ్చిన వాళ్ళందరినీ ఫ్యాక్టరీ లోపల తీసుకెళ్ళడం, వాళ్ళకంతా ఇంత పడేయడం, తర్వాత వాళ్ళు తీసుకురావడం, మేము తీసుకొస్తున్నాం అక్కడ నుంచి. మళ్ళీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళటం, కనీసం మేము రోడ్డు మీద ఉన్నా కానీ మమ్మల్ని పలకరించి వెళ్ళటం వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో మాకైతే తెలియదు. తీసుకొచ్చేదే మేము రోజులు తిరిగి కలెక్టర్ గారి కాడికి, ఎంఆర్ఓ కాడికి పోయి మేము తీసుకొస్తున్నాం. తీరే లోపలికి వెళ్ళటం, మమ్మల్ని పలకరించకుండా కూడా వెళ్తున్నారు. ఇక్కడ 4 ఎకరాలు మిక్సీ వేస్తాం అండి, మిక్సీ పత్తి వేస్తాం. ఆ దుమ్ము వల్ల, ధూళి వల్ల మా మిక్సీ ఎక్కడ తీసాపోయినా కానీ రేటు పలకట్లేదండి. మీ మిక్సీ మీరు తీసుకెళ్ళండి అంటున్నారు, మీ పత్తి మీరు తీసుకెళ్ళండి అంటున్నారు, మాకు రేటు మాత్రం పడట్లేదండి. ఈ దుమ్ము ధూళి వల్ల ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని వెనక్కి పంపిస్తున్నారు మా మాల్ని. మేము ఏం చేయాలా? మా పిల్లల తల్లులు దాని మీద ఆధారపడి బతుకోవాలి. మాకు చదువు లేదండి, మా పిల్లగాళ్ళని చదివించుకుంటున్నాం అండి. మేము ఆ దుమ్ము ధూళి వల్ల అది తీసాపోయిన రేటు మాకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.